హలో గైస్ వెల్కమ్ టు రెడ్ టీవీ యాంకర్ శ్యామల తప్పు తెలుసుకున్నారా ఎస్ తాను తప్పు తెలుసుకున్నాను అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చారు ఏమిటి ఆమె చేసిన తప్పు ఏం తెలుసుకున్నారు యాంకర్ శ్యామల అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలక్షన్ ముందు బాగా వైరల్ అయిన యాంకర్ శ్యామల ఆమె వైఎస్ఆర్సిపికి కార్యకర్త ఎంతో యాక్టివ్గా వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి మా జగనన్న అంటూ ఎంతో యాక్టివ్గా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు మళ్ళీ ఛానళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చిన శ్యామల తన ఇంటర్వ్యూలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పుడు ఆమె అంగీకరించింది అయితే ఈ అంగీకరించడం ఏమో గొప్పతనం ఈ మాత్రం మెచ్యూరిటీ కూడా వైసీపీ నాయకులకు లేకపోవడం బాధాకరం ఆమె జగన్ కేవలం సంక్షేమం మీదనే దృష్టి పెట్టారని అభివృద్ధిని కానీ ఇతర ప్రజలకు సంబంధించిన ఇతర విషయాల మీద కానీ ఏమాత్రం దృష్టి పెట్టలేదని కాబట్టే ఓన్లీ సంక్షేమం ఉంటే సరిపోదు ప్రజల అభివృద్ధిని కూడా కోరుకున్నారు కాబట్టే జగన్ పార్టీ ఓడిపోయిందని చెప్పి ఆమె రియలైజ్ అయ్యారు అయితే ఆమె రియలైజ్ అయ్యారు కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఇంతవరకు రియలైజ్ అవ్వలేదు తమ చేసిన సంక్షేమాన్ని ఇంకా నమ్ముతూ ఉన్నారు సంక్షేమం చేసిన ప్రజలు ఓటేయలేదంటే తప్పేదో ప్రజలదైనట్టు ప్రజల మీదనే ఆ నింద వేస్తున్నారు చివరికి వాళ్ళ పార్టీ నాయకుడు జగన్ కూడా ఈ అవ్వ అవ్వతాతల ప్రేమ ఏమైపోయిందో ఈ అమ్మ చెల్లెళ్ళ ప్రేమ ఏమైపోయిందో అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైపోయిందో ఇంతమందికి ఇంత డబ్బులు ఇచ్చాను అంటూ వాపోవడం చాలా మీడియా సమావేశాల్లో కూడా మనం చూసాం డబ్బులు ఇవ్వగానే ఓట్లేస్తారనుకునే ఈ చీప్ మెంటాలిటీనే ఆ పార్టీని దెబ్బతీసింది నిజానికి అభివృద్ధి కానీ ఉండుంటే అభివృద్ధి అంటే డబ్బుల కోసం చేతులు చాపడం కాదు కదా తన డబ్బు తన కష్టార్జితంతో సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం ఇలాంటి అవకాశాన్ని కానీ కల్పించి ఉంటే ఈ అవ్వాతాతల మనవళ్ళు ఈ అక్క చెల్లెల పిల్లలు అన్నలు తమ్ముళ్ళు సరైన ఉపాధి అవకాశాలు పొంది ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుండేది కానీ అలా జరగలేదు అది ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు అయితే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ తరపు నుంచి ఇప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు తటస్థులుగా ఉండి వాళ్ళల్లో ఈ యాంకర్ శ్యామలే కాదు పోసాని అలాగే అలీ వీళ్ళు కూడా చాలా కాలంగా జగన్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు వెలుగులోకి రాలేదు దానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి భయపడి వాళ్ళు ఎక్కడ దాడులు చేస్తారో అని భయపడి వాళ్ళు కనిపించడం లేదు అంటూ ప్రచారం సాగుతూ ఉంది అయితే ఇన్నాళ్ళ తర్వాత యాంకర్ శ్యామల బయటకు వచ్చి ఈ విషయాలన్నీ వెల్లడించారు అంతేకాకుండా తనని తొక్కేస్తున్నారా అన్న అనుమానాలు కూడా బయట రైజ్ అవ్వడం ఆ అనుమానాలకు కూడా ఆమె సమాధానం ఇచ్చారు ఒక రకంగా తనను తొక్కేస్తున్నారనే ఆమె ఆరోపించడం జరిగింది ఎందుకంటే చాలా కాలంగా తను చేసే యాంకరింగ్ ప్రోగ్రామ్స్ కానీ తను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది అలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఆమెకేమీ రావట్లేదట చాలా ఛానళ్ళు కానీ వీళ్ళు ఎవరు పిలవట్లేదట ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే మరో వర్గం ఇలా తొక్కేస్తుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తుంది వైఎస్ జగన్ ఎలాగైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నినాదం ఇచ్చి ఎలక్షన్లోకి దిగాడో అదే మాట ఆమె కూడా వల్ల వేశారు కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మొత్తం తిరగబడింది ఇప్పుడు తప్పు అంటున్నారు ఆమె ఎలక్షన్కి ముందు ఆల్రెడీ తన ఇంటర్వ్యూలలో సింహం తోడేలు అంటూ ఒక కథ చెప్పి ఒక వర్గాన్ని రెచ్చగొట్టారు అలాగే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు ఏవేవో చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు ఆయన ఫ్యాన్స్ కూడా ఆమెని చంపేస్తు చంపేస్తామని బెదిరిస్తున్నట్టుగా ఆమె మరొక వీడియోలో కూడా వెల్లడించడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఇప్పుడు ఆమె చాలా కాలంగా మీడియాలో కానీ బయట ఎక్కడా కానీ కనిపించడం లేదు బహుశా ఆమె ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి భయపడి ఆమె బయటికి రావట్లేదు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి శ్యామల ఏమయ్యారు ఇప్పుడు సడన్గా ఎందుకు బయటకు వచ్చారు బహుశా ఆమె వెలుగులోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే కారణమై ఉండాలి ఎందుకంటే జనసేన పార్టీ ఎలక్షన్లో గెలవగానే పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు మనం గెలిచింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు తిరిగి దాడులు చేయడానికి కాదు మనం ప్రజలకు పరిపాలన అందించాలి అంటూ ఆయన అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అది ఆయన అభిమానుల్లో బాగానే పనిచేసినట్టుంది ప్రతీకారేచ్చలు ఇలా దూషణలు ఖండనలు ఇలాంటివి కాకుండా కేవలం ప్రజల అభివృద్ధి గురించే దృష్టి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఆయన అభిమానులు ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉంటే ఈ విధంగా అలాగే ఇండస్ట్రీలో ఒక పార్టీ పరివారమైన హీరోలు అనేక మంది ఉన్నారు వాళ్ళంతా తొక్కేస్తున్నట్టేనా అనే ప్రశ్నకి ఆమె ఏమో ఇప్పుడే చెప్పలేము ఆ హీరోల ఫంక్షన్లు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ప్రస్తుతానికి ఏమీ లేవు ఒకవేళ అవి జరిగినప్పుడు చూద్దాం ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటూ ఆమె వాపోవడం జరిగింది మొత్తానికైతే ఆమె తన తప్పును రియలైజ్ అవ్వడమే కాకుండా అలాగే ఎప్పటికైనా సరే నేను జగన్ వైపే ఉంటాను అని చెప్పడం కూడా జరిగింది చివరిగా మరో ముచ్చట ఏపీ ఎలక్షన్లో ఆటలో అరటి పనుల మిగిలిన కమెడియన్ అలీ చివరికి రాజకీయాలకి స్వస్తి చెప్పారు ఆయన వైఎస్ఆర్సిపి పదవి ఆశించి ఆ పార్టీలోకి వెళ్ళారు కానీ ఏ టికెట్ కానీ పదవులు కానీ లేకపోవడంతో ఎలక్షన్ టైంలో సైలెంట్ అయిపోయారు చివరికి జనసేన పార్టీ గెలవడం అదే ఆయనకు రియాక్షన్ లాగా ఆవిడ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్గా నట్టికుమార్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ నక్క అంటావా మీకు ఆస్తి ఉంటే ఉండొచ్చు జగన్ మీకు కోట్లు ఇస్తే ఇవ్వచ్చు మీ భర్తకి మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు వస్తే ఉండొచ్చు అలాగని పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీది అంటూ ఆయన కూడా ఒకవైపు నుంచి ఆరోపణలు ఇలాంటివి చేయడం జరిగింది పదవులు ఆశించి ఆ పార్టీలోకి వెళ్ళిన అలీకి నిరాశ ఎదురవడంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు చివరికి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత జనసేన పార్టీ గెలిచాక ఇక ఆయన బయటికి కూడా రాలేదు ప్రస్తుతం బయటకు వచ్చి తను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని ఏ రాజకీయ పార్టీలో లేనని ప్రకటించారు ఇది కూడా ఆహ్వానించదగ్గ విషయమే కక్షలు